అప్డేట్స్ చూద్దాం. 317 జీవోను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై దైతో బీజేపీ బృందం భేటీ అయింది. అయితే అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్కు వివరించామని తెలిపారు. మరొకసారి సకల జనరల్ సమ్మె జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో తీవ్రమైన అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులకు బీజేపీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులను హింసించిన పాపం కేసీఆర్కు తగిలి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను పిలిచి చర్చించే వరకు బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 40 నెలలు దాటినా తెలంగాణ ప్రభుత్వం పెడిచెవిన పెట్టిందని విమర్శించారు. ఉపాధ్యాయ ఉద్యోగులను సంప్రదించకుండా 317 జీవోను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం దగ్గరున్న సీనియారిటీ లిస్ట్ అంతా తప్పుల తడికే అని ఆరోపించారు. 317 జీవోను సవరించే వరకు ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి వివరించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం వారికి కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఆధార బాదరగా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవ్వని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు. వారికి చాలా బిజీగా ఉన్నారు. తెలుసుకోవాలనే ఆలోచన వారికి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గౌరవగానికి కలవడం జరిగింది. అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది, పూర్తిగా వివరించడం జరిగింది. 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇలా గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలలైంది. ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆరోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ 41 నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకుని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు, ఆలోచించేవారు. ఆధార బాధరగా ఏమి చెప్పబెట్టకుండా, కనీసం చర్చించకుండా, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా